నిన్న జరిగిన ఎరగొండపాలెం ఘటనపైన టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది దళితులపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు చంద్రబాబు కారం చేడు చెన్నూరు మాదిరి మారణ హోమం సృష్టించాలని చూస్తున్నారని మంత్రి విమర్శించారు ఎర్రగొండ పాలెం ఘటన పైన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు సంచలన కామెంట్స్ చేశారు మంత్రి సురేష్ ను ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేసిందని ఆరోపించారు సురేష్ లోపాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వమే నాటకం మాడించిందన్నారు వివేకా విషయంలో సురేష్ కామెంట్లపైన జగన్ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంత్రి భయపడి ఈ రకంగా వ్యవహరించారన్నారు నక్కా ఆనంద్ బాబు ఎన్ఎస్జీ ప్రొటెక్షన్లో ఉన్న చంద్రబాబుపై దాడి చేయించి కాల్పులకు ప్రేరేపించే ప్రయత్నం చేశారన్నారు ఎన్ఎస్జీ కాల్పులు జరిపితే దళితులపై కాల్పులు చేయించారని ప్రచారం చేసుకునేందుకు కుట్ర పన్నారన్నారు ఆనంద్బాబు కుట్రలో వైసీపీ సజ్జల ఐపాక్ టీం భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు మంత్రి ఆదిమూలపు సురేష్ చెందిన వీడియోను టీడీపీ విడుదల చేసింది మరోవైపు రాళ్ల దాడి తదితర పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు ఇప్పటికే ఈమెయిల్ ద్వారా ఎర్రగొండపాలెం ఘటన వివరాలు పంపింది టీడీపీ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుపై జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉంది టీడీపీ ముందుగా ఎరగొండపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు టీడీపీ నేతలు తెలియజేస్తూ మేము క్షమాపణ కోరితే మా మీద రాళ్ళ దాడి చేసి మా రక్తం కళ్ళ చూస్తాను అంటే దళితులకు నిజం తెలిపే మరి అధికారం లేదు మీకు మేము క్షమాపణ చెప్పేది ఏంటి అనే ఒక నైజం అహంకారం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించినటువంటి ఆహాభావాలు కానివ్వండి ఆయన ఏలెత్తి చూపుతూ ఇక్కడ అనవసరంగా ఆగడానికి ఏమాత్రం కూడా అనుకాలి మరి ఈ యొక్క ప్రదేశంలో ఆపి వాళ్ళని రెచ్చగొట్టడం అంటే మళ్ళీ ఇంకొక కారం చేడు కానివ్వండి చుండూరు లాంటి మారణ హోమం సృష్టించి మళ్ళొక్కసారి దళితుల్ని అణదొక్కే అణగదొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నాడంటే ఆయనలో మార్పు ఎక్కడొచ్చిందో రోజు ఒకసారి అందరం గమనించాల్సినటువంటి పరిక్షణం గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోవటం నాకు తెలిసి ఆ నియోజకవర్గాల్లో జరిగిన పర్యటనలకి మతిపోయింది ఎర్రగొండపాలెం వచ్చేలోపు ఏదో ఒక వివాదం సృష్టించాలి అక్కడ గొడవ రేపాలి అలదడి సృష్టించాలి రాష్ట్రం అంతా కూడా ఒక వాతావరణం మారిపోవాలనే ఒక నీచమైన కుట్రపూరితమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి సద్దల రామకృష్ణ రెడ్డి వాళ్ళకి అనుబంధంగా వ్యవహరించేటటువంటి ఐపాక్ టీము ఈ ముగ్గురు కలిసి కూడా పనిన కుట్రే నిన్న ఎర్రగొండపాలెంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి కానీ నానా బేబస్తం చేయటం కానీ మొత్తం కూడా ఒక పథకం ప్రకారం జరిగింది ఇదంతా కూడా ఎందుకంటే దీనికి పైగా దళితులను అడ్డం పెడుతున్నారు దళితుల ఇష్యూ లాగా తీసుకొచ్చారు అక్కడ నిన్న జరిగిన ఎర్రగొండ పాలెం ఘటన పైన టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది దళితులపైన టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు చంద్రబాబు కారం చెడు చొండూరు మాదిరి మారణ హోమం సృష్టించాలని చూస్తున్నారని మంత్రి విమర్శించారు ఎరగొండ పాలెం ఘటన పైన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు సంచలన కామెంట్స్ చేశారు మంత్రి సురేష్ను ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపించారు సురేష్ లోపాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వమే నాటకు మాడించిందన్నారు వివేకా విషయంలో సురేష్ కామెంట్లపైన జగన్ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంత్రి భయపడి ఈ రకంగా వ్యవహరించారన్నారు నక్కా ఆనందబాబు ఎన్ఎస్జీ ప్రొటెక్షన్లో ఉన్న చంద్రబాబుపై దాడి చేయించి కాల్పులకు ప్రేరేపించే ప్రయత్నం చేశారన్నారు ఎన్ఎస్జీ కాల్పులు జరిపితే దళితులపై కాల్పులు చేయించారని ప్రచారం చేసుకునేందుకు కుట్ర పన్నారన్నారు ఆనందబాబు కుట్రలో వైసీపీ సజ్జల ఐపాక్ టీం భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు మంత్రి ఆదిమూలపు సురేష్కు చెందిన వీడియోను టీడీపీ విడుదల చేసింది కమరవైపు రాళ్ల దాడి తదితర పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు ఇప్పటికే ఈమెయిల్ ద్వారా ఎర్రగొండపాలెం ఘటన వివరాలు పంపింది టీడీపీ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుపై జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉంది టీడీపీ ముందుగా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు టీడీపీ నేతలు ఇక నిన్న చంద్రబాబు ఎర్రగొండపాలెం పర్యటన వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది ఈరోజు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అదేవిధంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శలు చేసుకున్న దృశ్యాలు కూడా మనం చూసాము దళితుల పైన టీడీపీ శ్రేణులు దాడి చేశాయని చెప్పి మంత్రి ఆదిమూలపు సురేష్ అంటే కావాలనే టీడీపీ నేతలే తమ పైన దాడి చేశారని చెప్పి ఆదిమూలపు సురేష్ అన్నారు అయితే నక్క ఆనందబాబు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైసీపీ కావాలని దళితులపై దాడి చేసే విధంగా పురిగొల్పింది దీని వెనుక జగన్ సజ్జల అలానే ఐపాక్ టీం కూడా ఉందని చెప్పి ఆయన సంచలన ఆరోపణలు కూడా చేశారు